వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నా పేరు సతీష్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీ సీఎం. మహబూబాబాద్ జిల్లాలో రైతాంగ నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐకాసా చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. మెదక్ జిల్లాలో తునికి శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా కామారెడ్డిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మల దగ్ధం. ఇక అప్డేట్స్ చూస్తే, రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ ఇప్పుడెందుకు ఇవ్వడం లేదని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఇప్పుడు బీజేపీ అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏ రాష్ట్రాలకు ఎంత మేర నిధులు సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర విభజన హామీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడబోనని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ బీజేపీ కలిశాయని గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడిగానని అన్నారు. ముందుగానే లాలూచీ పడినట్లు మాట్లాడితే మాత్రం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. అంతా దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆ రోజు ఏవైతే చెప్పారో అవన్నీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. 2017 నుంచి 2027 వరకు సెంట్రల్ గవర్నమెంట్ డిఐపిపి పే చేస్తామని ఇచ్చారు. అదే అడుగుతున్నాం మనం. ఏదైతే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్, నేను ఫస్ట్ నుంచి చెప్పాను, స్పెషల్ స్టేటగిరీ క్యాటస్ ట్రూ స్పిరిట్తో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఏమేమి ఇస్తారో అందులో మీరు చెప్పండి. ఒకటి, 5 సంవత్సరాలు మీరు ఇస్తున్నారు. ఆ 5 సంవత్సరాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 90-10, ఈఏపి 90-10, అది కాకుండా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇక్కడ లేకపోతే వేరే రాష్ట్రాలకు ఏవైతే ఇస్తున్నారో ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మాకు కూడా ఇమ్మని మొదటి నుంచి అడుగుతున్న ఉద్దేశం, దానికే కట్టుబడున్నాం. ఆ విషయమే నేను పదే పదే అడిగాను తప్ప ఎప్పుడు కూడా నేను డివియేట్ కాలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చేసింది చూస్తే, ముందుగానే లాలోచి పడినట్టు వీళ్ళు అడిగే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక జీవో కూడా 27 నవంబర్ 2017లో ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది కూడా మీరు చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. దీని ప్రకారం డిఐపిపి రీఫండ్ ఇచ్చే విధంగా ఆ జీవో కూడా ఇష్యూ చేశారు. దీని కింద నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఆ బెనిఫిటే మనం అడుగుతున్న దిశ. ఈరోజు ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, స్పెషల్ స్టేటస్ అనేది దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇది మనం కూడా సాధించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే అధ్యక్ష ఆ రోజు కూడా మీరు చూస్తే నేను అడిగినప్పుడు ఎవరికి ఇవ్వకపోతే పర్వాలేదని చెప్పినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఒక స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్థిక సామర్థ్యాన్ని కోల్పోయింది మరియు పారిశ్రామికంగా కూడా నష్టపడింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ప్రత్యేక హోదా అంశంపై 14వ ఆర్థిక సంఘం పేర్కొన్న అవరోధాలు దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలైతే చేకూరే లబ్ధితో సమానమైన ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని మేము నిర్ణయించాం.
తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరుతో పేద ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వరంగల్ MGM ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సర్జికల్ వార్డు, డయాలసిస్, మోడర్న్ లాండ్రీతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కడియంతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, ప్రాథమిక ఆసుపత్రుల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 201 వాహనాలను మహిళల ప్రసవం కోసం కేటాయించామని తెలిపారు. వైద్య ఆసుపత్రిలో ఉన్న పోస్టులను 2-3 నెలల్లో భర్తీ చేయనున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే 10,000 కొత్త పోస్టులను నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, కిడ్నీ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో MGMలో అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా భూపాలపల్లి, ఏటూరు నగరంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సర్జికల్ వార్డ్ కొత్తది, అట్లాగే రెసిడెంట్ డాక్టర్స్కు హాస్టల్, మెకనైజ్డ్ లాండ్రీ, ఈ రకంగా వివిధ కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కొత్తగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరుతోని ఒక బ్రాండ్ ఏర్పాటు చేసి రాష్ట్రమంతటా ఈ డయాగ్నోస్టిక్ సర్వీస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు టెస్ట్ల గురించి అక్కడ ఎక్విప్మెంట్ సరిగా లేక, ఫెసిలిటీస్ లేక వాళ్ళు బయటికి ప్రైవేట్కి పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉండే, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని స్థాయిల్లో కొత్తగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరుతోని మరి ఈ వ్యవస్థగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తొందరలోనే అన్ని ప్రాంతాల్లో సిఎస్సీలు మొదలుకొని సిఎస్సీలో ఆ డయాగ్నోస్టిక్ సర్వీస్ ఎట్లా ఉండాలి, ఇంకా పిఎస్సీలు ఎట్లా ఉండాలి, నెక్స్ట్ ఏరియా హాస్పిటల్ ఎట్లా ఉండాలి, నెక్స్ట్ అన్నీ కూడా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతో భవిష్యత్తులో ఎక్కడికక్కడ హాస్పిటల్స్లోనే అక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరు కూడా అవసరమైన టెస్టులను చేయడం జరుగుతుంది. ఇంకెవరన్నా బయటి వాళ్ళు వచ్చి చేసుకున్నా కానీ బయటికి ప్రైవేట్కి ఇక్కడ చూస్తే దాదాపు 20% రేట్లోనే ఇక్కడ చేయడానికి అవకాశం ఏర్పడతా ఉంది. ఈ రకంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని రకాల ట్రీట్మెంట్ అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రాం కేసీఆర్కి తన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కేసీఆర్ కిట్ అనే ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, ప్రజలు దాన్ని అందిపుచ్చుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఆ ప్రోగ్రామ్ను విజయవంతం చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ పెంచినాం. ఈ మధ్యనే 202 వెహికల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతకుముందు 40 వెహికల్స్తో పాటు ఇప్పుడు 240 వెహికల్స్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎట్లయితే 108 సర్వీసెస్ ఎమర్జెన్సీ కొరకు వాడుతూ ఉన్నామో, కేవలం ఈ ప్రెగ్నెంట్ లేడీ గురించి, MCH కేర్ గురించి 102 సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి డయాలసిస్ సెంటర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. డయాలసిస్ సెంటర్స్ కూడా దేశంలో ఒకటేసారి 40 సెంటర్స్ స్టార్ట్ చేయడం ఎక్కడ గతంలో జరగలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ కూడా హై అండ్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. అవి కూడా ఫిల్టర్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ టైం గవర్నమెంట్ సెక్టర్లో దేశంలోనే సింగిల్ యూజ్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఆ ఫిల్టర్స్ అన్నీ మల్టీ యూజ్ ఉండేది, దాంతో కొంత క్రాస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, మరి పేషెంట్ సరిగ్గా డయాలసిస్ అందకపోవడం కానీ, దాంతో పేషెంట్కి ఒక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. అట్లా కాకుండా ఈ డయాలసిస్ కూడా ఈ ఫిల్టర్స్ కూడా సింగిల్ యూజ్ మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా హై అండ్ ఎక్విప్మెంట్స్ ఇక్కడిచ్చి ప్రజలకు మంచి కార్పొరేట్ స్థాయి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో సక్సెస్ అయినాం. దాంతో ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరిగింది. కావడానికి అధునాతనమైన పరికరాలతో కూడిన కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానంగా ఇక్కడ డిజిటల్ ఎక్స్రే, అంటే నేరుగా మనం ఏ రకంగా మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయకుండానే డిజిటల్ ఎక్స్రే ద్వారా వెంటనే పేషెంట్కి సంబంధించిన సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయాలసిస్ సెంటర్, చాలా ముఖ్యమైన సెంటర్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. 14 బెడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్ మీద రోజుకు 4 పేషెంట్స్కు మనము కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రోజుకు 56 మందికి మనము డయాలసిస్ చేయొచ్చు. ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన
ర్యాలీ సెంటర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తో పాటు జనగామ, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్ కేంద్రాల్లో కూడా డయాలిసిస్ సెంటర్స్ ఉన్నాయి. నేను మంత్రి గారికి ఈ జిల్లా తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొత్తగా భూపాలపల్లి జిల్లా కేంద్రం అయింది కాబట్టి భూపాలపల్లిలో కూడా ఒక డయాలిసిస్ సెంటర్ కావాలి. దాంతో పాటుగా ఏటూరు నాగారంలో కూడా ఒక డయాలిసిస్ సెంటర్ కావాలి. ఎందుకంటే ఏటూరు నాగారం ఇప్పుడు గోదావరి నదిపైన బ్రిడ్జ్ అయింది. అవతల వైపు ఉన్న చెర్ల, వెంకటాపురం, వాజేడు ఆ మండలాల వాళ్ళందరూ కూడా ఏటూరు నాగారంకి వస్తున్నారు ప్రతి పనికి కూడా. కాబట్టి ఏటూరు నాగారంలో ఒక డయాలిసిస్ సెంటర్, భూపాలపల్లిలో ఒక డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మంత్రి గారు సహకరించాలి అని కోరుతున్నారు. తర్వాత పిఎంఎస్వై స్కీమ్ కింద ప్రధానమంత్రి స్వస్థ యోజన కింద 150 కోట్ల రూపాయలతోనే 10 సూపర్ స్పెషాలిటీస్ ఉండే విధంగా మనము కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తిగా వస్తున్నది. దానికి కావలసిన వరంగల్ అర్బన్ జిల్లాలో అధికారులు గ్రీవెన్సెల్ నిర్వహించారు. ప్రజల సమస్యలపై వచ్చే విన్నపాలను స్వీకరించి వాటి తక్షణ పరిష్కారానికై కృషి చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి తూతూ మంత్రంగా సాగింది. ఉన్నతాధికారులు లేక ప్రజావాణి బోసిపోయింది. సమస్యలను వినేందుకు అధికారులు లేకపోవడం, ఉన్న అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. పెన్షనే జీవనాధారంగా బ్రతుకుతున్న ఎందరో నిరుపేద వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అందక మనోవేదనకు గురవుతున్నారు. తమ గోడు వినేవారు లేరంటూ బాధను వ్యక్తపరిచారు. రైతు సదస్సులు అనేవి జేఏసీ కార్యాచరణలో మొదటి మెట్టు అని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతాంగ నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్కౌంటర్లు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయని, ఇవి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసి సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని కోరారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించాలని, కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఢిల్లీలో మద్దతు ధర నిర్ణయించడంలో అశాస్త్రీయంగా ఉందని, కేంద్రం నిర్ణయించిన ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. ఈ 4 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని, పరిపాలన అశాస్త్రీయంగా తయారైందని, ఇక్కడ ఈ విధంగా ఉంటే ఈయన కేంద్ర ప్రభుత్వ రాజకీయాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ ప్రొఫెసర్ ఇటుకాల పురుషోత్తం, రైతు జేఏసీ కన్వీనర్ రవి తదితరులు పాల్గొన్నారు. కోరేది ఏమంటే, జోక్యం చేసుకోవటం చాలా అవసరం. ఆ జోక్యం అనేది ఏదో నేను 4000 ఇస్తే ఎకరానికి అయిపోతుంది అనుకుంటే అది సరి అయినటువంటి ఆలోచన కాదు. మొట్టమొదటిగా రైతుకు భూమిపైన ఉన్న హక్కులను గుర్తించాలి, రక్షించాలి, గౌరవించాలి. భూమి లేని వాళ్లకు భూమి ఇచ్చే ప్రయత్నం చేయాలి. పంటకు కావలసినటువంటి విత్తనాలు, పురుగుల మందు, ఎరువులు వీటన్నింటినీ నాణ్యమైనటువంటి వాటిని ప్రభుత్వమే సబ్సిడీకి అందించాలి. తర్వాతనేమో ఈ పంట ఖర్చులు తగ్గటానికి పరిశోధనలు జరగాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా రైతులకు సలహాలు చెప్పి, వ్యవసాయ అధికారులు కూడా రైతులకు సలహాలు చెప్పి, ఈ సరిగ్గా వ్యవసాయంలో చేసుకోవటానికి వాళ్ళ సహాయం అందించాలని చెప్పి కోరుతున్నారు. పంట నష్టమైనప్పుడు నష్టపరిహారం దక్కాలి. పండిన పంటకు లాభసాటి ధరలు రావాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇవన్నీ కూడా రైతులు పెడుతున్న డిమాండ్.
వీటి కోసం ప్రభుత్వం ఒక సమగ్ర వ్యవసాయ విధానం తెచ్చి అమలు చేయడానికి కోరుకోవాలని చెప్పి మేము ఆ అధ్యయనాల ఆధారంగా రైతుల సలహాల మేరకు ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ నిర్ణయాలను అమలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రజలను చైతన్యపరచాలని ఈ రైతు సదస్సులు పెడుతున్నాం. రైతు సదస్సులు అనేవి మా కార్యాచరణలో ఒక మొదటి మెట్టు మాత్రమే. మరి వాళ్ళ ప్రభుత్వం ఏమో దేశ రాజకీయాలు బాగులేవు కాబట్టి మేము అన్ని చోట్లకు వెళ్తాం, అక్కడ పోయి రాజకీయాలు బాగు చేస్తామంటున్నారు, ఇక్కడ వ్యవసాయాన్ని పట్టించుకుంటేనే లేరనేటువంటి మాట కూడా అన్నారు. మరి ఇక్కడ చేసింది ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. మా ఆకాంక్షలను మర్చిపోయి, ఉద్యమ లక్ష్యాలను మర్చిపోయి, ఉద్యమ కాలంలో పెంపొందిన విలువలను పక్కన పెట్టి ఒక ఫక్తు రాజకీయ పార్టీగా అధికారాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నాలుగేళ్ల పాటు ఎప్పుడు ఏ సమస్య చెప్పుకోవటానికి కూడా ముఖ్యమంత్రి గారు అందుబాటులోకి లేరు. కనీసం ఆఫీసుకు వచ్చేవారు కాదు. ఈ అన్నీ కూడా ఈ పాలన శైలి ఇట్లా ఉంటే ఇక దేశం మారుస్తామంటే ఏమీ విశ్వాసం కలుగుతుంది? దానికి విశ్వసనీయత ఎక్కడిది అని చెప్పి ఇవాళ సూటిగా మేము అడుగుతున్నాం. ఈ విశ్వసనీయత లేనటువంటి ప్రకటనలు మరి అవి ఎవరం కూడా ఇక్కడ మేము నమ్మటానికి ఏమి సిద్ధంగా లేవు. ఖచ్చితంగా ఈ ప్రయత్నాలన్నీ కూడా తాను తన అంతర్గతంగా పార్టీలో తమ అధికార మార్పిడి కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదని కూడా మేము చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాం. నిత్యం రద్దీగా ఉండే జిల్లా ప్రధాన వైద్యశాలలో సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలు తరచూ చోరీకి గురవుతుండడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. దొంగతనం చేయడానికి అంగవైకల్యం సైతం అడ్డు కాదని నిరూపించాడు ఓ ప్రబుద్ధుడు. ద్విచక్ర వాహనాన్ని పట్టబగలే చోరీ చేస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రతినిత్యం రోగులు, రోగుల బంధువులు, సిబ్బందికి సంబంధించిన సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. నిత్యం 24 గంటలు రద్దీగా ఉండే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో అధికారులు ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టపగులు ఓ వికలాంగుడు ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. ఆ వాహనం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కంట్రోల్ అధికారిది. తన వాహనం లేకపోవడంతో సీసీ కెమెరాలో దృశ్యాలను పరిశీలించాడు. ఓ వికలాంగుడు చోరీ చేసే దృశ్యాలు కనపడ్డాయి. ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రిలో చోరీలు జరుగుతున్న ఆసుపత్రి ఆవరణలో ఉన్న పోలీస్ అవుట్పోస్ట్ సిబ్బంది పట్టించుకోకపోవడం విశేషం. గవర్నమెంట్ హాస్పిటల్లో మేనేజర్ సార్ బండి తొందరగా జరిగింది, ప్యాషన్ ప్రో బండి, సీసీ ఫుటేజ్ చూసామండి. మేము చూస్తే వికలాంగుడు హ్యాండిక్యాప్ అతను వచ్చి బండి గేట్ తాళం వేసించినా కూడా చిన్న గేట్ తాళం తీసి చెట్టలో నుంచి బండి దొంగతనం జరిగిందండి. అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మేము. సార్ ఎస్ఐ సార్కి మాట్లాడితే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పారు. మీరు బైక్ ఉంటే దీజియో మీకు కాఫీ తక్లీఫ్ హోయి, మీకు పూరా డిస్ట్రిక్ట్ మే ఫిర్నా రహతా, బీఎస్సీ జానా రహతా, కుర్రూర్ టీఎస్సీ, బయారామ్ టీఎస్సీ, ఏ దో బహుత్ ఇంపార్టెంట్ హే మేరే లియే, ఆజ్ భీ జానా హే బట్ బైక్ నీ హే బోల్కే మీకు థోడీ తక్లీఫ్ హోయి, మే అబ్ ఆటో పకడ్కే యా బస్ మే జానా అబో, తో మేరీ బైక్ కా నంబర్ ఏపీ 11AM2850 హే, ప్యాషన్ ప్రో రెడ్ కలర్ మే హే, అచ్చి కండిషన్ హే బైక్ కీ, హైదరాబాద్ కా రిజిస్ట్రేషన్ హే, మే హైదరాబాద్ సే యహాన్ పర్ మే షిఫ్ట్ హువా. మెదక్ డిఎస్పీ నాగరాజు పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి వద్ద నాగరాజు యువసేన అభిమానులు కేక్ను కట్ చేశారు. అనంతరం ప్రధాన ఆసుపత్రిలో 300 మంది రోగులకు పండ్లు, బ్రెడ్లు, పులిహోర ప్యాకెట్లను అందించారు. ప్రతి సంవత్సరం ఇలానే పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నామని నాగరాజు యువసేన అభిమానులు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తుండడంతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పనిచేసినప్పుడు ఏర్పడిన పరిచయంతో ఈరోజు సార్ యొక్క జన్మదినం మన గురే వీరభద్ర స్వామి గుడిలో పూజ చేయించిన తర్వాత గూడూరు మండలంలో, కేసుంద్రం మండలంలో, నిలుకుదురు మండలంలో, మహబూబాద్ మండలంలో కట్ చేసిన తర్వాత మన ఏరియా హాస్పిటల్లో పండ్లు పంచడం జరిగింది. మహబూబాద్ నియోజకవర్గం నారా వివచన ఆధ్వర్యంలో
ఈరోజు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఇలాగనే నారా సార్ గారు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, అదే ఈ ఇలాగనే ఈ కాన్స్టెన్సీ ప్రజలకు కూడా ఇంతకుముందు చేసినటువంటి సోషల్ వర్క్ పనులు కానీ సోషల్ వర్క్ చాలా పనులు తీసుకొని ముందు చేసింది. అలాగే కాకి గురుమ నియంత్రణ మీద ఇతర ఇతర కారణాల మీద సోషల్ వర్క్ బాగా పనిచేసి కాన్స్టెన్సీలో చాలా ముద్రపడి చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే అత్యున్నత పనులు చేసి బాగా మా కాన్స్టెన్సీకి కట్టుబడి ఉండాలని రావాలని మళ్ళీ రావాలని కోరుకుంటూ. సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని, వ్యక్తి స్వప్రయోజనాల కోసం తెలంగాణలోని వనరులను వాడుకుంటున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నర్సంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 10న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ముగ్ధం మహమ్మద్దీన్ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో జేఏసీ ఆటపాట నిర్వహిస్తామని తెలిపారు. ఈ 4 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, థర్డ్ ఫ్రంట్తో ఏమి చేస్తారో చెప్పాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు ఇతర మిత్రులందరికీ వరంగల్ నియామకాల్లో అందరికీ వాటా దొరుకుతుంది, పాలనలో అందరం భాగమవుతామని చెప్పి ఆశపడ్డారు. కానీ వచ్చిన తెలంగాణలో మరి ఒక కుటుంబం యొక్క పాలనే నడుస్తున్నది, ఒక వ్యక్తి నిరంకుశత్వమే కొనసాగుతూ ఉన్నది. వనరులన్నీ కూడా కుటుంబానికి వినియోగించుకోవటం, వాళ్ళ యొక్క ప్రయోజనాలను ప్రధానంగా చేసుకొని పాలన సాగించటం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మేమేమనుకున్నామంటే ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిని గుర్తు చేసుకుందామని. అందుకని ఈ 10 మార్చి మధ్యాహ్నం 1 గంటకి ఇదివరకు జరిగినట్టే ట్యాంకు బండ పైన మగ్ధుమ్ మొహ్యుద్దీన్ విగ్రహం ఉంది. ఆ మగ్ధుమ్ మొహ్యుద్దీన్ విగ్రహం దగ్గర గుమిగూడాలని చెప్పి అక్కడ ఆటపాటలు ఉంటాయి. అన్నీ అయిన తర్వాత కాసేపు ట్యాంక్ బండ పైన ఒక ఊరేగింపు నిర్వహణ జరుగుతుంది. దీనికి అందరు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాం. మగ్ధుమ్ మొహ్యుద్దీన్ను తెలంగాణలో ఒక పెద్ద సామాజిక పరివర్తన కోసం పోరాటం చేసిన యోధుడు, ఆయన అద్భుతమైనటువంటి కవి, చాలా గొప్ప మాట కూడా అన్నాడు తెలంగాణ గురించి. తెలంగాణ ఇంకిలాబ్ కా పైగంబర్ అని ఆయన ఒక నినాదం కూడా చేసింది. ఒక విప్లవానికి వేగుచుక్క లాంటిది అనే మాట వారు వినిపించారు. అటువంటి విగ్రహం దగ్గర 1 గంటకు 10 మార్చి ట్యాంక్ బండపై ఉన్న మగ్ధుమ్ మొహ్యుద్దీన్ విగ్రహం వద్ద కూడి అక్కడ నుంచి మరి ఆటపాట నడుస్తాయి. అన్నీ అయిన తర్వాత ఊరేగింపు ఉంటుంది, అందరూ కూడా దానికి రావాలని పెద్ద ఎత్తున హాజరవుదాం. ఆ రోజు గుర్తు చేసుకుందాం. ఒక్కొక్కలము ఇప్పటికి కూడా కలిస్తే మిలియన్ మార్చిలో నేను కూడా ఉన్నా సార్, నేను ఎట్లా చేరినా అంటే అని చెప్పుకుంటాము. ఆ రోజు కలుద్దాం, అక్కడ మిలియన్ మార్చిని గుర్తు చేసుకుందాం, కలబోసుకుందాం మన అనుభవాలను, మళ్ళీ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కలిసి సాగుదామని చెప్పి అందరినీ కూడా మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతాము. ఎన్నడూ కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి జూలైలో పెట్టాలనుకుంటే ఎందుకు పెడుతున్నాం అంటే మరి ఇంతవరకు కారణం అయితే నాకు కనబడలేదు. వీళ్ళు వాళ్ళు దేశాన్ని బాగు చేయలేము, మేము బాగు చేస్తామని అంటున్నారు. ఈ 4 ఏళ్ళు ఈడ చేసింది ఏంటో మరి అది చెప్తే దేశంలో ఏం చేస్తారో ఒకప్పుడు ఆలోచించుకోవచ్చు. ఈడ చేసిందంతా కూడా ఉన్నదాన్ని నాశనం చేసిందనే ప్రతి దగ్గర అభిప్రాయంగా ఉన్నారు. ఉద్యమ ఆకాంక్షలను మర్చిపోయారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ అని పట్టుకుంటుంది. ఎక్కడ కాంట్రాక్టర్లను తెచ్చి పెద్ద పీటేసి అన్నీ వాళ్ళకే అప్పచెప్పారు. వాళ్ళ ఖజానా నింపినారు తప్ప సగటున ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడి 50,000. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు సాంస్కృతిక మరియు నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మహిళా టీచర్లను శాలువాలతో సన్మానించి షీల్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పద్మావతి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంపీపీ సునీత, జెడ్పీటీసీ దివ్యారెడ్డి, స్కూల్ హెచ్ఎం అన్నపూర్ణ మరియు టీచర్లు పాల్గొన్నారు. ఎంత ముందుకు తీసుకెళ్ళిందంటే ప్రతి పిచ్చి కానీ టీచర్లు వచ్చి చదువుతాన్ని ఇవన్నీ తల్లి కూడా అదేది హిందీ పండిట్ పి రూప మేడం ని మా సన్మానం గ్రహించవలసిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ అంటే ఎలాగో కట్ మేడం ఎత్తుకోండి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ తన మ్యారేజ్ డేని మాతృసేవ అనాథ వసతి గృహంలో జరుపుకున్నారు. అనాథ పిల్లలకు పండ్లు, పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ రామానుజం, ఎంపీటీసీ పెరుక శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. నేను 26 సంవత్సరాల వివాహ సందర్భంగా పురస్కరించుకొని మరి ఏఐటీసీసీ జిల్లా అధ్యక్షుడిగా మరి చేపట్టినటువంటి కార్యక్రమాన్ని స్థానికంగా మా దగ్గర ఉన్నటువంటి మరి అనాథ పిల్లల ఆశ్రమాన్ని దానికి డైరెక్టర్ అయినటువంటి మరి గంగాధర మోహన్ అన్న గారు చేపట్టినటువంటి ఆ యొక్క అనాథాశ్రయాన్ని ఆశ్రయించి ఈరోజు పిల్లలకు మరి పండ్లు అలాగే బుక్స్ పెన్నులు కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం. ఇంకా ఏఐటీసీసీ ఆధ్వర్యంలో ఇంకా ముందు మరి బ్లడ్ డొనేషన్ అలాగే మెడికల్ క్యాంపులు కూడా చేయాలని తలపెడుతూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి మరి మాకు పెద్దలు మరి ఎంపీటీసీ గారు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే స్థానిక సర్పంచ్గా రమంజన్ గారు మాతో ఉన్నారు. మాకు కూడా చేదోడు వాదోడుగా వండుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మలను వివిధ సంఘాల నాయకులు దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ త్రిపురలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విగ్రహాలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గూండాల్లాగా ప్రవర్తించుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకుడు లెనిన్ను ఈ విధంగా అవమానపరచడం భారత ప్రజలను అవమానపరిచాడు. ఎందుకంటే భారతదేశ విముక్తి ఉద్యమంలో ఆనాడు ఆంగ్లేయులు సాగించినటువంటి పోరాటాలకు వ్యతిరేకంగా విముక్తి పోరాటంలో లెనిన్ యొక్క భాగస్వామ్యము, ఆయన పోరాట స్ఫూర్తి భారత ప్రజలు అందుకొని ఆ యొక్క లెనిన్ యొక్క పోరాట స్ఫూర్తితోటే ఈ దేశం నుండి తెల్లదొరలను వెళ్ళగొట్టడం అనేది జరిగింది. అది కాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, బహుజనుల మీద, మైనార్టీ వర్గాల మీద, భారత ప్రజల జీవన విధానం మీద కూడా దాడి జరుగుతుంది. మరోవైపు ఇటు లెన్ని విగ్రహాన్ని కూల్చడం కాకుండా పెరియార్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది చూస్తుంటే ఒకవైపు మరి లెనిను అదేవిధంగా లెనిన్ బొమ్మను కూల్చివేశారు, లెనిన్ విదేశీయుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక మంది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేసుకుంటా ఉన్నారు. ఇదే పద్ధతి పాటిస్తే వాళ్ళు కూడా అక్కడి నుంచి మన ప్రజల్ని తరిమేయాలా? అదేవిధంగా అంబేద్కర్ పుట్టిన రోజుని వైజ్ఞానిక దినంగా ఐక్యరాజ్యసభ దాంతో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా అన్ని కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి లెనిన్ విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేసుడు భారత రాజ్యాంగాన్ని విస్మరించినట్టేగా భావిస్తున్నాం. ఈ మధ్యకాలంలో భగవద్గీతను అంతర్జాతీయ గ్రంథంగా ప్రకటించాలనే సుష్మా స్వరాజ్ ప్రకటన ఏదైతే ఉన్నదో ఆ సుష్మా స్వరాజ్ ప్రకటించినటువంటి ప్రకటన దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ లెనిన్ విగ్రహము, అంబేద్కర్ విగ్రహాలు కూల్చడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. మెదక్ జిల్లాలోని 2వ ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందిన తునికి శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, మురళీ యాదవ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ మల్లేష్, ఈఓ శ్రీనివాస్ పూర్ణకుంభంతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు. కౌడిపల్లి మండలంలోని 2వ ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందిన తునికి శ్రీ నల్లపోచమ్మ ఆలయానికి భారీగా భక్తులు తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకొని జాతరను మొదలుపెట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి సారా శ్రీనివాస్, కమిటీ డైరెక్టర్లు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. జాతరలో భాగంగా జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్లబండ్లు ఆలయం చుట్టూ భారీగా తిప్పారు. ఈ జాతరకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.
తునికి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గుప్తా బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ నుండి వచ్చిన రాకేష్ బోనం ఎత్తి గ్రామం నుండి ఆలయం వరకు బోనం సమర్పించాడు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మ నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ డైరెక్టర్లు రామాగౌడ్, ఉమా నరహరి లింగం గౌడ్, చంద్ర కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్లో హజ్రత్ శంభు సాయిబాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ దర్గాలో జరిగే ఉత్సవాలు చూసేందుకు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ జిల్లాల నుండి భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. నర్సాపూర్లో ఊరేగింపు చేసి ఖవాలీ ఏర్పాటు చేశారు. దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్థానికులు ఎమ్మెల్యేని కోరుతున్నారు. అనంతరం హైదరాబాద్కు చెందిన మహమ్మద్ మొలుసాబ్ అక్కడికి చేరుకుని స్థానికంగా ఉన్న కొందరితో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పారిపోయారు. పోలీసులు దర్గా వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో పల్లె పల్లెకు తెలుగుదేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి వివరించి తెలుగుదేశం నాయకులు కరపత్రాలు పంచారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. దళితులకు 3 ఎకరాల సాగు భూమి, 2 బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె పల్లెకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అక్కపాక తిరుపతి, అసంపల్లి అంజయ్య, నరహరి మోహన్ రెడ్డి, కాశీపాక వాసు, సంటి సుమన్లు పాల్గొన్నారు. పల్లె పల్లె తెలుగుదేశంలో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోని ఎలిగేడు మండల హెడ్ క్వార్టర్లో వాడవాడ తిరిగి వాడవలో ఉన్న సమస్యల పైన పేదలు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయనుకుంటే కనీసం మన బతుకులు మారలేదు, ఏం చేయలేదు. పేద ప్రజల దగ్గరికి పోతే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధులు తప్ప ఏం చేయలేదు. మహిళల దగ్గరికి పోతే ఈరోజు మహిళా గ్రూపులు కానీ సశస్త్ర గ్రూపులు కానీ పెట్టింది. ఆనాడు చంద్రబాబు నాయుడు అని కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున స్వాగతించి చెప్తుండడం జరుగుతుంది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని ఈ నిజవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులకు కానీ ఒకటే విన్నపం, రండి తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పేదల కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ ఈ పార్టీలో ఒక గౌరవం ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది కనుక తప్పకుండా ఊళ్ళలో పోతే తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండంగా ఆదరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో పెద్దపల్లిలోని పెద్ద ఎత్తున పెద్ద బహిరంగ సభ పెట్టి ఎల్రమ్న నాయకత్వంలో ఎల్రమ్న గారిని పిలిపించి పెద్ద బహిరంగ సభ పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీ సీఎం. మహబూబాబాద్ జిల్లాలో రైతాంగ నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఐకాసా చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. మెదక్ జిల్లాలో తునికి శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.
త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా కామారెడ్డిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మల దగ్ధం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ. నమస్కారం.